కర్నూలు జిల్లాలో కోసిగి మండలంలో ఆదోని మండలానికి చెందిన నాగలాపురం గ్రామవాసి ధనాపురం నర్సప్ప అనే వ్యక్తి సిద్ధదారుడు మఠం భజన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కోసిగి మండలానికి చెందిన గ్రామ పొలాల్లో నర్సప్పను చితకబాదారు. గాయాల పాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోసిగి మా బాబాయ్ వచ్చేసి నాగలాపురం గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన నిన్న మొన్న వెళ్ళారనమాట, అంటే చతుర్దశి రోజు కోసిగిలో భజన కార్యక్రమం ఉంటే భజనకు వెళ్ళారు. ఆయన సిద్ధగురుడు ఆశ్రమంలో ఉపన్యాసం తీసుకున్నారు. ఆయన వచ్చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కట్టేసి కొట్టడం జరిగింది. అక్కడి నుంచి అంబులెన్స్లో వేసి పంపించడం కూడా జరిగింది. ఇక్కడికి ఆదోని హాస్పిటల్కి పొద్దున 9 గంటలకు రావడం జరిగింది. వస్తే ఇక్కడ మాకు వచ్చిన తర్వాత నాకు ఫోన్ రావడం జరిగింది. అంటే ఎవరు మీ నాగలాపురం గ్రామానికి చెందిన వ్యక్తి అని ఫొటోస్ పెడితే ఆ ఫోటోలో చూసి నేను మా బాబాయే ఎవరి కాదని చెప్తే అక్కడ ఆ వ్యక్తిని విపరీతంగా కొట్టారు. అంటే చర్మం పైన తోలు కూడా లేచిపోయింది. ఆ చర్మంపై తోలు కూడా లేచిపోయింది. ఆ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాము హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుండగా చనిపోవడం జరిగింది. ఆయన పేరు ఏమన్నా? ఆయన పేరు నర్సప్ప. వయసు ఎంత ఉంది? 55 సంవత్సరాలు. భార్య పిల్లలు ఉన్నారు? ఇంకా 3 పిల్లలు, 8 పిల్లలు, 1 మా తమ్ముడు.